కృష్ణా జిల్లా బాపలపాడు మండలం పెరికిడు గ్రామ పంచాయతీ కార్యాలయంలో లోకల్ న్యూస్ పై వచ్చిన కథనాలను సర్పంచ్ జాన్ ప్రకాష్ తిప్పికొట్టారు. పండు నాగార్జున నాలుగో వార్డు వాలంటరీ అబ్బూరి ప్రియాంక చేసిన వ్యక్తిగత దోషణల్లో భాగంగా మాజీ సర్పంచ్ తవ్వమూర్తి నక్క పవన్ పై జరిగిన ఆరోపణలను ఆయన ఖండించారు. మరియు ఆమె పర్సనల్ పనుల వల్ల మానసిక ఒత్తిడి వల్ల విధి నిర్వహణ సరిగ్గా నిర్వర్తించలేదు మరియు రోజు విధులకు హాజరు కావట్లేదు. మరి మాకు ఆన్లైన్ సర్వేలు మూడు నెలలుగా ఓ నెలకు మూడు నాలుగు సర్వేలు గవర్నమెంట్ మాకు నిర్వహించడం జరిగింది. ఆ సర్వేలకు కూడా ఆమె విధులకు హాజరు కాకపోవటం మరి సచివాలయం స్టాఫ్ ఆమెను రోజు అడగటం ఆమె దానికి జవాబుదారి ఇవ్వకపోవటం వలన ఫోన్ చేసినా రెస్పాండ్ అవ్వట్లేదు. ఆమె పర్సనల్ పనుల్ని ఈ గ్రామ సచివాలయం మీద గ్రామ సచివాలయం స్టాఫ్ మీద వేసి నిందలు వేసి మా పంచాయతీ సెక్రటరీ గారు మా మీద ఎటువంటి ఒత్తిడి కానీ మేము జాయిన్ అయిన ఈ వాలంటరీ వ్యవస్థ జాయిన్ అయిన కాడి నుండి సార్తో మాకు ఎటువంటి ఇబ్బంది కానీ ఎటువంటి ఒత్తిడి కానీ అలాగే మాకు ఎటువంటి సమస్య వచ్చినా ఆయనే అండదండగా ఉంటూ మమ్మల్ని ముందుకు నడిపిస్తున్నాడు తప్ప మా మీద పెత్తనం కానీ ఎటువంటి ఒత్తిడి కానీ తీసుకురావట్లేదు. అలాగే మా సర్పంచ్ గారు కూడా మాకేదన్నా ఇబ్బంది వచ్చినా మా ఊరు మాకు ప్రజల సమస్యలు ఏమున్నా అవి ఆయన దృష్టికి తీసుకెళ్తే వార్డు మెంబర్ల కాడి నుండి మా పెరుగుడు పెద్దలు అందరూ కలిసి మాకు సహాయ సహకారాలు అందిస్తా గ్రామాన్ని అభివృద్ధిలోకి తీసుకెళ్తున్నారు తప్ప ఎటువంటి ఆమె మీద కక్ష కానీ ఏదన్నా తీసేయాలన్న ఆలోచన కానీ లేదని మా వాలంటీర్లు అందరి తరఫున మేము మీకు తెలియజేస్తున్నాం. మూర్తి గారు పవన్ కలిసి ఫోన్ తీసుకున్నారని అంటున్నారు, అదేంటి? అది ఫోన్ అనేది అసత్యం. ఎందుకంటే రెండు నెలలుగా ఆన్లైన్ సర్వేలు చేస్తున్నాము. దాని గురించి ఆ సర్వే ఆమె పని ఆగిపోయింది. ఆగిపోవటం వలన అది మరి ఆ పని వేరే వాళ్ళు చేయాలి కాబట్టి సచివాలయం స్టాఫ్ అయిన వెల్ఫేర్ అసిస్టెంట్ మణికంఠ గారు అడగటం జరిగింది. అలాగే ఆయనే ఆ వర్క్ చేయటం జరిగింది. పవన్ గారు కానీ ప్రెసిడెంట్ గారు కానీ ఎటువంటి ఆమె దగ్గర ఫోన్ లాక్కోవడం కానీ ఆమెతో మాట్లాడటం కానీ జరగలేదు. ఈ పెరిగిడి పంచాయతీలో మూర్తి గారు పవన్ అవన్నీ నడుస్తున్నాను అన్నారు. అలాంటిది ఏం లేదండి, ఎందుకంటే మేము రోజు వ్యక్తి మామూలుగా మూడు నెలల బట్టి అలా డ్యూటీకి అనేది రావట్లేదండి. రాకపోతే పంచాయతీ ఈఓ గారు ఫోన్ చేసి చెప్పి ఏమ్మా నువ్వు డ్యూటీకి రావట్లేదు సరిగ్గా అని మొత్తం బీమాలో కూడా అన్నీ ఆగిపోతున్నాయి సరిగ్గా అవ్వట్లేదు నీ వల్ల మేము మాట్లాడుతున్నాం అని చెప్పి చాలాసార్లు 20-30 సార్లు ఫోన్ చేశారు. కనీసం ఎవరి ఫోన్కి రెస్పాండ్ అవ్వట్లేదు. రెస్పాండ్ అవ్వకపోతే కనీసం మా వెల్ఫేర్ ఆఫీసర్ గారు మరికంట గారికి కూడా ఫోన్ చేసి ఏమంటే ఒకసారి ఎల్లుండి కనీసం మరి ఫోన్ కూడా లిఫ్ట్ చేయలేదు ఎవరి ఫోను, ఒకసారి మీరైనా ఎల్లు అంటే ఫోన్ ఆయన కూడా చేశాడు. ఆయన ఫోన్ చేస్తుంటే వేరే వాళ్ళతో లిఫ్ట్ చేయించి లేదు అది అని చెప్పి చెప్తుంది. సర్లే అని చెప్పి ఒకరోజు నా ఇక్కడ వచ్చిందని చెప్పి ఎవరో చెప్తే వెళ్ళాను ఫోన్ తీసుకుని వెళ్ళి ఫోన్ తీసుకురండి అండి పోనీ వర్క్ చేయకపోతే కొన్ని వేరే వాళ్ళతో చెప్పి చేయించుకుందాం పని వేరే ప్రైవేట్గా పోనీ ఆ చేయనప్పుడు మరి అభ్యమాలని ఆగిపోతుంటే అందరూ మరి అభ్యమాలు ఆగిపోతే మనల్ని మళ్ళీ మనల్ని అంటారు కదా అని చెప్పి ఇలా ఫోన్ తీసుకొచ్చి వేరే వాళ్ళతో వర్క్ చేయించాను. అలా చేయించి మూడు నెలల బట్టి రాబోతుందిగా మళ్ళీ ఎదురు మా మీద ఇలా చేసి సెక్రటరీ గారికి చెప్తాం ఆల్రెడీ మేము ఏమంటే మూడు నెలలు కూడా రావట్లేదు అంటున్నారు కదా మరి ఏదో ఒకటి చేసి మరి చెప్పి చేయించాను అంటే అంతకుముందు కూడా ఆల్రెడీ ఆ మీద చాలా కంప్లైంట్లు వచ్చినాయండి సరిగ్గా ఏందో మరి ఏమన్నా కొత్తలో ఏమంటే చూసి చెప్పండి అండి అన్నారు మామూలు మా అమ్మకు. అంటే సర్లేండి ఎందుకంటే ఆడపిల్ల కదా ఎందుకు వచ్చిందో కొత్త వాళ్ళు ఏదేం లేదు ఒకసారి మళ్ళీ సర్జీ చెప్పి ఏదో ఒకటి చెప్పి చేయించుకోనండి అని చెప్పి చెప్పామండి. అయినా సరే వినకోకుండా అసలు కనీసం ఎవరి ఫోన్ రెస్పాండ్ అయ్యేది కాదు చెప్పేది సమాధానం చెప్పేది కాదు అలా చేస్తుందండి. అలా చేసిన తర్వాత మూడు నెలల బట్టి రాకపోయినా సరే జీతం కూడా ఆపట్లేదండి అవి సర్లే ఎందుకులే అని చెప్పి జీతం కూడా ఇచ్చేస్తాను. అలాంటిది మొన్న పింఛన్ డబ్బుల కోసం పంచడానికని చెప్పి వచ్చింది. వచ్చి అమ్మ నువ్వు సరిగ్గా రావట్లేదు అంటాను మరి ఏంటి పింఛన్ పంచుతావా లేదా అని చెప్పంటే ఏంటంటే మా నేను వస్తున్నా కదా రావట్లేదని చెప్పింది ఎవరో నేను నాకు ఆరోగ్యం బాగపోతే ఏం చెప్పమంటారు అది అని చెప్పాను. అమ్మ పర్సనల్ విషయాలు అండి మాకు ఎందుకమ్మా నువ్వు రావట్లేదుగా నువ్వు రావట్లేదు అని చెప్పి అందరూ నీ వల్ల చాలామంది బీమాలన్నీ ఆగిపోతున్నాయి
అని చెప్పి నువ్వు కన్ఫామ్గా తప్పకుండా రామ్మని చెప్పి అంటే నేను రానండి అని చెప్పి ఫోన్ అన్నీ అక్కడ పడేసి వెళ్ళిపోయిందండి. మొన్న వెళ్ళిపోతే సర్లే అని చెప్పి మార్పిచ్చేసి అని ఆ ప్లేస్ ఇప్పటివరకు ఎవరు మేము పెట్టను కూడా పెట్టలేదండి. కనీసం పెట్టుకోకుండా మళ్ళీ దైవ సాహం గారికి మేనగోళ్ళు అయిందంట. ఆయన ఏమో మా ఇష్టం ఆయనకి ఇష్టం వచ్చినట్టేసి న్యూస్ వేసేస్తున్నారు. అలా వేయడం చాలా తప్పు అని చెప్పి మేము ఖండిస్తున్నాం. మొన్న మల్లాభిషేకండి సారీ అంటే తప్పైపోయిందండి, మళ్ళీ ఎలాంటి చెప్పు రిపీట్ అవ్వదు అని చెప్పి ఆయన అడిగాడు మమ్మల్ని. దేనికి సారీ చెప్పారండి? ఇలా నిజనిజాలు తెలుసుకోకుండా ఇలా చేసినందుకు చాలా తప్పు అయిపోయిందండి. ఇంకోసారి అలా ఎప్పుడు ఎప్పుడు జరగదు, నిజనిజాలు ఏంటి తెలుసుకుని చెప్పి వేస్తానని చెప్పి అని చెప్పి అన్నాడు. అదే సారీ అని చెప్పి చేతులు పట్టుకుంటా సారీ అండి మీరు మాకేం సారీ చెప్పవలసిన లేదు, ఇప్పటికైనా తెలుసుకున్నారు నిజనిజాలు తెలుసుకుని ఇప్పుడు ఇప్పుడైనా జరిగింది వదిలేసేసి నిజనిజాలు తెలుసుకుని ఎప్పుడైనా సరే వేయండి అని చెప్పి మనం చెప్పాము.